धन्यवाद धन्यवाद माननीय रघुनंदन राव जी। अध्यक्ष రైల్వే పదిలపై మాట్లాడేందుకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణ భారతదేశంలో 29వ రాష్ట్రంగా జూన్ 2, 2014లో ఏర్పాటయ్యే కంటే ముందు అక్కడి ప్రజల్లో ఒక భావన ఉండేది, సమైక్య భావనలో సమైక్య రాష్ట్రంలో తెలంగాణకి పూర్తిగా అన్యాయం జరిగిందని, తెలంగాణలో కొత్త రైల్వే స్టేషన్లు రైల్వే లైన్లు కావాలనేటువంటి డిమాండ్ జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి పెద్ద సంఖ్యలో వచ్చింది. అయితే గత 10 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం సర్వేలు చేసి కొత్తగా రైల్వే లైన్లు ఇస్తామని రైల్వే బడ్జెట్లో చెప్పి అనేక దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతాన్ని వంచితే గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా 2016లో గజ్వేల్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తే మా మెదక్ జిల్లా ప్రజల ఆకాంక్ష మనోహరాబాద్ దగ్గర నుంచి గజ్వేల్ మీదుగా సిద్దిపేట వరకు ఒక రైలు ఇచ్చి దాన్ని పెద్దపల్లి వరకు ఎక్స్టెన్షన్ చేసినందుకు 225 కిలోమీటర్ల పనిని ప్రారంభించినందుకు సిద్దిపేట వరకు రైల్వే స్టేషన్ని పూర్తి చేసినందుకు నేను గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి గౌరవనీయులు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. 1980లో ఇందిరాగాంధీ గారు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు మెదక్ రైలు ఇస్తానని చెప్పి మరిచిపోతే గౌరవనీయులు అశ్విని వైష్ణవ్ గారు 2022 సంవత్సరంలో 17.2 కిలోమీటర్ల రైల్వే లైన్ను పూర్తి చేసి మెదక్ రైలు ఆకాంక్షను నెరవేర్చినందుకు నేను మరొకసారి మా రైల్వే మంత్రి గౌరవనీయులు అశ్విని వైష్ణవ్ గారిని సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ, కొత్తగా ఏర్పాటైనటువంటి రాష్ట్రం తెలంగాణ కాబట్టి అధ్యక్ష మీ ద్వారా నేను గౌరవ రైల్వే మంత్రి గారికి చేసేటువంటి విజ్ఞప్తి, తెలంగాణలో అనేక కొత్త రైల్వే లైన్లకి ఇప్పటికే సర్వే పూర్తి అయింది కాబట్టి దయించి కొత్తగా రైల్వే లైన్లు పూర్తి అయినటువంటి సర్వే పూర్తి అయినటువంటి ఆ కొత్త రైళ్ళు అన్నింటిని కూడా వెంటనే మంజూరు చేయాలని చెప్పి నేను మీ ద్వారా గౌరవ రైల్వే మంత్రి గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా బాగా వెనుకబడినటువంటి జిల్లా అని చెప్పేటువంటి జిల్లా తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా, అడవులు ఉన్నటువంటి జిల్లా, అడవి బిడ్డలు ఎక్కువ ఉన్నటువంటి జిల్లా. ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్కి వయా నిర్మల్గా గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు అడిగినా రైల్వే బడ్జెట్లో సర్వే పూర్తయిందని చెప్తూ ఉంటారు. దయచేసి మంత్రి గారికి నేను మీ ద్వారా చేసేటువంటి విజ్ఞప్తి, ఆర్మూరు నుంచి ఆదిలాబాద్కి వయా నిర్మల్ ఒక కొత్త రైల్వే లైన్ సర్వే పూర్తి అయింది కాబట్టి వెంటనే నూతన రైల్వే లైన్ని ప్రారంభించాల్సిందిగా నేను మీ ద్వారా గౌరవ రైల్వే మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమానికి ఊపిరులు ఊదినటువంటి జిల్లా, ఈ జిల్లాలోంచి కరీంనగర్ నుంచి హసన్పర్తి వరకు ఒక కొత్త రైల్వే లైన్ కావాలనేటువంటి డిమాండ్ చాలా కాలం నుంచి ఉంది అధ్యక్ష. ఈ డిమాండ్ని కూడా గౌరవ రైల్వే మంత్రి గారు సహృదయంతో అర్థం చేసుకొని స్పందించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇకపోతే భాగ్యనగరం, హైదరాబాద్ ఒరిజినల్ నేమ్ ఈజ్ భాగ్యనగరం, అన్నీ ఉన్నాయి, సిరుల పంట ఉంది, క్లైమేట్ బాగుంటుంది, టెంపరేచర్ క్లైమేట్ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. హైదరాబాద్ ఈజ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఇన్ ద కంట్రీ ఇట్ సెల్ఫ్. అట్లాంటి హైదరాబాద్లో ఒక MMTS ఒక మెట్రోకు సంబంధించినటువంటి డిమాండ్ చాలా కాలంగా పెండింగ్గా ఉంది. భారత ప్రభుత్వం MMTS 2వ దశ కోసం అని చెప్పి తన వంతుగా వాటా కింద 1458 కోట్లకు గాను 1204 కోట్లను రిలీజ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా తన వాటాని రిలీజ్ చేయని కారణం చేత MMTS కొంత పెండింగ్లో ఉంది. కాబట్టి గౌరవ మంత్రి గారు వెంటనే జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ నిధులు వచ్చేలా చూసి MMTS 2వ దశను విస్తరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదే రకంగా మెట్రో, హైదరాబాద్ మెట్రో చాలా వేగంగా విస్తరిస్తున్నటువంటి మెట్రో, పబ్లిక్కి చాలా సౌకర్యంగా ఉన్నటువంటి మెట్రో, దాన్ని ఆసియా ఖండంలోని అతిపెద్ద పారిశ్రామిక వాడైనటువంటి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ పార్లమెంట్లోని పటాన్ చెరువు, అదే రకంగా సంగారెడ్డి అనేటువంటి జిల్లా కేంద్రం వరకు ఆ మెట్రోని ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి గౌరవ మంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, నా పక్కనే మా సీనియర్ ఎంపీ గారు మల్కాజిగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మా సహచర ఎంపీ ఈటల రాజేందర్ గారు ఉన్నారు. హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఉన్నటువంటి అన్ని రైల్వే లైన్లు, అన్ని రైల్వే స్టేషన్లు కూడా మల్కాజిగిరి సికింద్రాబాద్ రైల్వే ప్రాంతంలోనే ఉంటాయి. కానీ ఇక్కడ మెట్రో ఎక్స్టెన్షన్ కోసం చాలా కాలం నుంచి ప్రజల నుంచి ఉన్నటువంటి డిమాండ్లు మాత్రం పూర్తి కావట్లేదు అధ్యక్ష. మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారికి చేసేటువంటి విజ్ఞప్తి, సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు, అదే రకంగా జూబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్పేట వరకు, అదే రకంగా ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ఈ మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ కోసం వెంటనే గౌరవ మంత్రి గారు జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి DPRలు వచ్చినాయి కాబట్టి దయచేసి వెంటనే 50-50 రేషియో లోపల ఈ మెట్రో ఎక్స్పాన్షన్ చేసి భాగ్యనగరం మరింత వేగంగా అభివృద్ధి చెందేందుకు సహకరించాలని నేను గౌరవ మంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా అధ్యక్ష, చాలా కాలం క్రితం
తెలంగాణలో నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మెదక్ పార్లమెంట్లో ఒక రైల్వే యాక్సిడెంట్ అయింది అయ్యా, ఒక రైల్వే యాక్సిడెంట్ అయింది. 23 మంది స్కూల్ పిల్లలు, దోమినట్ నయా నయా జీత్కాయా సాంసద్ నయా నయా రాజ్యసాయా జరా దోమినట్ బాత్ కర్నే కల ఏ మోకా దీజియే సార్. సార్ తెలంగాణమే మై జో జో కాన్స్టిట్యున్సీ సార్ రిప్రజెంట్ కర్రు మెదక్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మే ఎక్ యాక్సిడెంట్ హువా. ద నేమ్ ఆఫ్ దట్ స్పాట్ ఈజ్ మాసాయిపేట్. ఆనరబుల్ మినిస్టర్ షుడ్ పే ఎన్ అటెన్షన్ సార్. దేర్ అన్ ఆర్ఓబి అండ్ ఆర్యుబి హెస్ బీన్ కన్స్ట్రక్టెడ్ ఎట్ మాసాయిపేట్, బట్ అన్ఫార్చునేట్లీ ద ఆర్యుబి లెవెల్ ఈజ్ వెరీ మచ్ లో వెన్ కంపేర్డ్ విత్ ద నేషనల్ హైవే సార్. ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ దెర్ ఈస్ అ స్మాల్ రెయిన్ ఫాల్ ద వాటర్ స్టాగ్నెన్సీ ఈస్ గోయింగ్ ఆన్, సో ద ట్రాఫిక్ జామ్ ఈజ్ ఆల్సో గోయింగ్ ఆన్ సార్. సో కైండ్లీ పే అటెన్షన్ అండ్ ఆర్ఓబీస్ అండ్ ఆర్యుబీస్ విచ్ ఆర్ ఆల్రెడీ శాంక్షన్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ రెడీ టు స్పెండ్ ద మనీ ఆన్ ద రైల్వే ఆర్ఓబీస్ అండ్ ఆర్యుబీస్ వేర్ ద లోకల్ రోడ్స్ హ్యాస్ టు బి కనెక్టెడ్ విత్ ద ఆర్ఓబీస్ అండ్ ఆర్యుబీస్ సార్. సో ఐ రిక్వెస్ట్ ద హానరబుల్ మినిస్టర్ దట్ ఐ రిప్రజెంట్ ఏ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఆఫ్ మెదక్ పార్లమెంట్. ఎర్లియర్ ఇట్ వాజ్ రిప్రజెంటెడ్ బై శ్రీమతి ఇందిరాగాంధీజీ. సో దెర్ ఇస్ అ లాంగ్ డిమాండ్, లాంగ్ పెండింగ్ డిమాండ్ ఇన్ చేగుంట. దెర్ ఇస్ అ రైల్వే స్టేషన్ సార్ ఫ్రమ్ చేగుంట టు మెదక్ వైల్ వీఆర్ ట్రావెలింగ్ దెర్ ఇస్ ఆర్ఓబీ ఇస్ రిక్వైర్డ్ సార్ విచ్ వాజ్ శాంక్షన్డ్ ఇన్ ద ఇయర్ 2016 బై ద హానరబుల్ రైల్వే మినిస్ట్రీ, బట్ ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ అలొకేటింగ్ ఇట్ షేర్ ఆఫ్ 50%. హెన్స్ ఐ రిక్వెస్ట్ ద హానరబుల్ సెంట్రల్ రైల్వే మినిస్టర్ హానరబుల్ లీడర్ మిస్టర్ శ్రీ అశ్విని వైష్ణవ్జీ టు టేక్ అప్ దట్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ విత్ 100% ఫండ్స్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ సార్. సార్ ఇన్ ద సేమ్ యాంగిల్ సార్, దెర్ ఆర్ సో మెనీ ట్రైన్స్ విచ్ వర్ స్టాప్డ్ డ్యూ టు ద కరోనా పాండమిక్ సిచ్యువేషన్. దో ఈ మినిట్ అధ్యక్ష దెర్ ఆర్ సో మెనీ ట్రైన్స్ వర్ యూజ్డ్ టు బి స్టాప్డ్ వైల్ ట్రావెలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు నిజామాబాద్ అండ్ హైదరాబాద్ టు సిద్దిపేట్ సార్. సో మై రిక్వెస్ట్ టు ద హానరబుల్ మినిస్టర్ ఈస్ ద ట్రైన్స్ విచ్ వర్ యూజ్డ్ టు బి స్టాప్డ్ బిఫోర్ కరోనా, ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ టు స్టాప్ ఆల్ దోస్ ట్రైన్స్ ఇన్ దోస్ రెగ్యులర్ స్టేషన్స్ ఆఫ్టర్ ద కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఇస్ కంప్లీటెడ్. లాస్ట్లీ సార్, అధ్యక్ష మహోదయ్, లాస్ట్ వర్డ్ సార్, ద సెంట్రల్ రోడ్ ఫర్ హైదరాబాద్ సార్ విచ్ ఈస్ ఏ గ్రోయింగ్ సిటీ ఆఫ్ హైదరాబాద్ సార్. ద కంప్లీట్ సర్వే హ్యాస్ బీన్ టేకెన్ అప్ అండ్ ద రోడ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్, ద వర్క్ హ్యాస్ బీన్ గివెన్ ఫర్ 8,000 crores టు ద సెంట్రల్. కి ఆప్నే మేరకో రైల్వే బడ్జెట్ ఆర్ డిమాండ్ తే బోలన్ దా మౌకా దిత్తా హై. మై సబ్ తో పెహలా